మూడో భాగంలో మొత్తం అన్నీ కూడా ఆకుపచ్చ విత్తనాలను ఇచ్చేటటువంటి మొక్కలే రావటం జరిగింది. మొత్తం అంతా కూడా ఆకుపచ్చ. ఇక్కడ మనకి ఈ ప్రయోగాల ఆధారంగా గ్రిగర్ జాన్ మెండల్ మూడు పరికల్పనలు చేయటం జరిగింది. ఇక్కడ మొదటి పరికల్పన ఏంటంటే, ఈ ప్రయోగం ద్వారా మనం తెలుసుకునేది, దీంట్లో ప్రతి లక్షణానికి, బహిర్గతమయ్యేటటువంటి లక్షణానికి, ఆ మొక్కలో ఉండేటటువంటి ప్రతి లక్షణాలకి కూడా రెండు కారకాలు లేదా రెండు ట్రేడ్స్ ఉంటాయన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుగురించే ప్రయోగంలో మెండల్ శుద్ధ జాతి ప్యూర్ బ్రీడ్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ పసుపు రంగు కలిగినటువంటి విత్తనాలు అంటే, ఇందులో ఉన్నటువంటి ఈ పసుపు రంగు అనే లక్షణానికి రెండు కారకాలు ఉంటాయి. ఇక్కడ ఈ శుద్ధ జాతిలో రెండు కారకాలు కూడా ఒకటే ఉన్నాయి, పసుపు. ఇందులో బహిర్గతం అయ్యే లక్షణం, బహిర్గతం అయ్యేటటువంటి కారకం, బహిర్గతం కాని కారకం రెండు కూడా పసుపే. అలాగే శుద్ధ జాతి పచ్చ రంగు తీసుకున్నప్పుడు మనం ఇక్కడ స్మాల్ వైగా చెప్తున్నాం. అంటే దీనికి ఉన్నటువంటి రెండు కారకాలు కూడా ఆకుపచ్చ రంగునే కలిగే అనే లక్షణాన్ని సపోర్ట్ చేసే కారకాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఈ రెండు కూడా పరపరాగ సంపర్కం జరిగినప్పుడు ఇక్కడ మన రెండో పరికల్పన ఏంటి, జనకులు, రెండు జనకులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క జనకం నుంచి ఒక్కొక్క కారకం వస్తుంది. అంటే ఇక్కడ నుండి ఈ క్యాపిటల్ వై స్మాల్ వై ఈ రకంగా రావటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ రకంగా రావటం వల్ల కొన్ని విత్తనాల్లో ఏమవుతా ఉంది, క్యాపిటల్ వై స్మాల్ వై వచ్చినప్పటికీ రెండు కారకాలు, ఒక లక్షణాన్ని మనకి ఒక లక్షణానికి రెండు కారకాలు ఉన్నప్పటికీ కూడా ఇందులో ఏదో ఒక లక్షణం, ఏదో ఒక కారకం, డామినెంట్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో అదే ఆ లక్షణం బహిర్గతం అవుతుంది. ఇక్కడ మనం రెండు విషయాలను అర్థం చేసుకోవాలి, డామినెంట్ ఫ్యాక్టర్, రెసెసివ్ ఫ్యాక్టర్. అంటే ఒక లక్షణాన్ని బహిర్గతం చేయటంలో, ఒక లక్షణాన్ని చూపించడానికి అవసరమైనటువంటి రెండు కారకాల్లో ఒకటి డామినెంట్ ఫ్యాక్టర్గా ఉండటం వలన, అంటే ఆధిక్యత చూపించేటటువంటి కారకంగా ఉండటం వలన ఇది ఏమవుతా ఉంది, ఆ లక్షణం అనేది బయటకు బహిర్గతం అవుతుంది. ఉదాహరణకి మనం ఇందాక చూసినప్పుడు పసుపు పచ్చ ఈ రెండు కూడా పరపరాగ సంపర్కం చేసినప్పుడు F1 మొదటి తరంలో అన్నీ కూడా పసుపే వచ్చాయి. అంటే దీని అర్థం ప్రతి పసుపు రంగు వెనుక రెండు పసుపు కారకాలు ఉన్నాయని కాదు, కొన్ని వాటిల్లో పసుపు కారకం ఉండి అలాగే ఆకుపచ్చ కారకం కూడా ఉంటుంది. ఒక పసుపు రంగుకి సంబంధించిన కారకం, ఒక ఆకుపచ్చకి సంబంధించిన కారకం కూడా ఉన్నప్పటికీ ఈ పసుపు కారకం అనేది ఆధిక్యత చూపించడం వల్ల, డామినేట్ చేయడం వలన ఈ పసుపు అనేది బహిర్గతం అవుతుంది, ఆ లక్షణం బహిర్గతం అవుతుంది. దీన్నే మనం డామినెంట్ ఫ్యాక్టర్ అంటే ఆధిక్యత చూపించేటటువంటిది బహిర్గతం అయ్యేటటు దాన్ని మనం డామినెంట్ ఫ్యాక్టర్ అని, అలాగే అంతర్గతంగా ఉండిపోయేదాన్ని రెసెసివ్ ఫ్యాక్టర్ అని మనం ఇక్కడ చెప్తాము. దృశ్య రూపం, ఫీనోటైప్. ఈ ఫీనోటైప్ అనేది ఏమిటి అంటే, మనం ఇందాక చూసిన ప్రయోగంలో F1 ఫిలియల్ 1 అంటే మొదటి తరంలో ఒక ఆకుపచ్చ పసుపు ఈ రెండు మొక్కలని పరపరాగ సంపర్కం చేసినప్పుడు ఏర్పడినటువంటి విత్తనాలు అన్నీ పసుపులోనే ఉన్నాయి. అయితే వీటిని స్వపరాగ సంపర్కం చేసినప్పుడు ఇందులో 75% పసుపు, 25% ఆకుపచ్చ, 75% పసుపు విత్తనాలను ఇచ్చేటటువంటి మొక్కలు రావటం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, దృశ్య రూపంగా బయటకు మనకు కనబడుతున్నటువంటి బహిర్గతమైనటువంటి లక్షణం 75% పసుపు, 25% ఆకుపచ్చ. అంతర్గతంగా వీటికి సంబంధించిన కారకాలు ఈ నిష్పత్తిలో ఉన్నాయా లేదా అనేది మనకు తెలియదు. విత్తనాల లోపల కారకాలు ఏ రకంగా ఉన్నాయనేది మనకి ఇక్కడ తెలియదు. ఇందులో పసుపు రంగుకి కారకం క్యాపిటల్ వై స్మాల్ వై, ఒక కారకం పసుపు, ఒకటి పచ్చ అయినా కానీ పైకి పసుపే కనిపించవచ్చు మనకి. అంటే ఇక్కడ మనం కేవలం దృశ్యపరంగా ఏ నిష్పత్తి కనబడతా ఉందో ఆ నిష్పత్తిని చూస్తున్నాం. దీన్ని దృశ్య రూప నిష్పత్తి లేదా ఫినోటైపిక్ రేషియో అని చెప్తాం. దృశ్య రూప నిష్పత్తి ఫినోటైపిక్ రేషియో ఎలా ఉంది, 3:1 3:1గా మనం చెప్తాం. పసుపు ఇస్టు పచ్చ 3:1గా మనకి ఇక్కడ దృశ్య రూప నిష్పత్తి. అంటే బయటకు బహిర్గతమైనటువంటి లక్షణం ఆధారంగా మన కంటికి కనిపిస్తున్నటువంటి మార్పు ఆధారంగా మనం ఇక్కడ చెప్పినటువంటి
నిష్పత్తిని దృశ్యరూప నిష్పత్తి లేదా ఫినోటైప్ అని చెప్తాము. ఇది 3:1గా ఉంది. దృశ్యరూప నిష్పత్తులు మనం చూసినప్పుడు పసుపు రంగు విత్తనాలు ఇచ్చే మొక్కలను మనం స్వపరాగ సంపర్కం చేసినప్పుడు అందులో మనకి ఏ రకమైన మొక్కలు వచ్చాయి? 75% పసుపు రంగు విత్తనాలు ఇచ్చే మొక్కలు, 25% ఆకుపచ్చ మొక్కలు. అంటే ఇక్కడ ఉన్నటువంటి 75% పసుపుపచ్చ విత్తనాలు ఇచ్చే మొక్కల్లో రెండు కారకాలు కూడా పసుపు రంగునే సూచిస్తూ ఉన్నాయంటే మనకు తెలియదు జన్యుపరంగా. అది మనం దృశ్యరూప నిష్పత్తిలో బయటికి కనబడుతున్న లక్షణం ఆధారంగా ఆ నిష్పత్తిని చెప్పాం. ఇప్పుడు కనుక చూసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా పసుపు. F1 ఫిలియల్ 1 తరంలో అన్నీ పసుపు. ఈ అన్ని పసుపు నుంచి 75% పసుపు, 75% పసుపు, దృశ్యపరంగా 25% పచ్చ. మరి ఇందులో ఈ 75% పసుపులో ప్రతి విత్తనంలోనూ కూడా రెండు కారకాలు పసుపుకి సంబంధించిన కారకాలే ఉన్నాయా అంటే లేవు. ఇక్కడున్న 75% విత్తనాల్లో 25% విత్తనాలు శుద్ధజాతి విత్తనాలు. శుద్ధజాతి అంటే రెండు కారకాలు కూడా ఒకే విధమైనటువంటి కారకాలు కలిగినటువంటి జాతి శుద్ధజాతి. ఇక్కడున్న 75%లో 25% శుద్ధజాతి విత్తనాలు, అంటే రెండు కూడా పసుపు, ప్యూర్ బ్రీడ్స్, శుద్ధమైన పసుపు. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన, అంటే 25% తీసేస్తే మిగిలినటువంటి 50% కూడా ఒక పసుపు కారకం, రెండవది ఆకుపచ్చ కారకం. కానీ ఈ విత్తనం బయటికి పసుపుగా కనబడుతుంది. ఎందుకని? పసుపు కారకం అనేది ఇక్కడ డామినెంట్ క్యారెక్టర్, అందుచేత ఇది మనకి పసుపు రంగులో కనబడుతూ ఉంది. ఇటువంటి లక్షణం ఉండడాన్ని మనం, ఇటువంటి బీజాలను విషమయుగ్మాలు, దీనిని సమయుగ్మాలని మనం చెప్తాం. 25% సమయుగ్మాలు, 50% విషమయుగ్మాలు. అంటే ఇందులో పసుపు కారకం ఆధిక్యత చూపడం వల్ల పసుపులో కనబడతా ఉంది. కానీ దానికి తోడుగా ఏముంది? ఆకుపచ్చ కారకం కూడా ఉంది. కానీ ఆకుపచ్చ అనే లక్షణం బహిర్గతం కాలేదు కాబట్టి విత్తనం పసుపులో కనబడతా ఉంది. ఇక్కడ విత్తనం పసుపులో కనబడతా ఉంది. దీని లోపల ఉండేటువంటి, అంతర్గతంగా ఉన్నటువంటి రెండు కారకాలు కూడా పసుపుకి సంబంధించిన కారకాలే. ఇవి సమయుగ్మాలు. ఇక మిగిలిన 25% పచ్చ ఏదైతే ఉందో, ఈ 25%లోనూ కూడా రెండు స్మాల్ వైలు, అంటే ఇవి కూడా సమయుగ్మాలే. అంటే సమయుగ్మాలు 1%, విషమయుగ్మాలు 2%, సమయుగ్మాలు 1%. ఇప్పుడు జీనోటైపిక్ రేషియో, జన్యురూప నిష్పత్తి 1:2:1, దృశ్యరూప నిష్పత్తి 3:1. బయటికి కనిపించే లక్షణం, బయటికి మనకు కనబడుతున్న దాని లక్షణం ఆధారంగా మనం కనుక నిష్పత్తి వేసినట్టయితే 75 పసుపు, 25% ఆకుపచ్చ, 3:1. ఇక్కడ 25% పసుపు, 50% విషమయుగ్మాలు. అంటే బయటికి పసుపే అయినప్పటికీ కూడా దృశ్యరూపంగా లోపల వేరే కారకం ఉన్నవి, 25% సమయుగ్మాలు. దృశ్యరూప జన్యురూప నిష్పత్తి 1:2:1. ఇంతకుముందు మనం జీవులలో లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ లక్షణాలు కొన్ని కారకాల ద్వారా బహిర్గతం అవుతాయి. ఈ కారకాలు అనేవి జనకుల నుంచి, ఇద్దరు జనకులు ఉంటారు కాబట్టి ఒక్కొక్క జనకుల దగ్గర నుంచి ఒక్కొక్క కారకం తీసుకోవడం జరుగుతుంది. అందులో ఏది ఆధిక్యత ఉన్న కారకమో ఆ లక్షణం అనేది బయటకు బహిర్గతం అవుతుందన్న విషయాలు గ్రెగర్ జాన్ మెండల్ జరిపిన పరిశోధనల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మానవుల్లో అనువంశికతకు సంబంధించిన కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ముందుగా కొన్ని పదాల యొక్క అర్థాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. మొదటిది అనువంశిక గుణాలు. తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏ లక్షణాలు అయితే సంక్రమిస్తూ ఉన్నాయో ఈ లక్షణాలను మనం అనువంశిక గుణాలు, ఇన్హెరిటెడ్ ట్రీట్స్ అని చెప్తా ఉన్నాం. అంటే వంశపారంపర్యంగా ఒక తరం నుంచి మరొక తరానికి వెళ్ళేటటువంటి ఈ లక్షణాలను ఇన్హెరిటెడ్ ట్రీట్స్ అని చెప్తా ఉన్నాం. ఈ విధంగా ఈ లక్షణాలు అనేవి ఒక తరం నుంచి మరొక తరానికి చేరే ప్రక్రియను మనం హెరిడిటీ లేదా అనువంశికత అని చెప్తున్నాం. ఆ ప్రక్రియను హెరిడిటీ అని చెప్తా ఉన్నాం. ఈ ప్రక్రియ ద్వారా
ఒక తరం నుండి మరొక తరానికి, ఒక తరం నుంచి మరొక తరానికి లక్షణాలు అనేవి బదిలీ అవటాన్ని మనం, ఈ లక్షణాలు ఒక తరం నుంచి మరొక తరానికి వెళ్ళటాన్ని మనం వంశ పారంపర్యం లేదా ఇన్హెరిటెన్స్ అని చెప్తా ఉన్నాం. అలాగే ఈ లక్షణాలు అనేవి దేని ద్వారా నిర్దేశించబడతాయంటే, ఇంతకుముందు జరిపినటువంటి ప్రయోగాల్లో మనం చెప్పుకున్నాం కారకాలు. పసుపు అనే లక్షణానికి రెండు కారకాలు, ఆకుపచ్చ అనే లక్షణానికి రెండు కారకాలు, ఒక జత కారకాలు ఉంటాయి ప్రతి లక్షణానికి. ఈ జత కారకాల్లో రెండు ఒకే రకమైన కారకాలు ఉండొచ్చు, ఒకటి ఒక రకం, ఒకటి మరొక రకం కారకం అయి ఉండొచ్చు, ఒకటి ఆధిక్యత ఉండే కారకం అవ్వటం వలన ఆ లక్షణం బయటకు బహిర్గతం అవుతుంది. అయితే శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందిన తరువాత అప్పటి వరకు కారకాలుగా చెప్పుకున్న వీటిని జన్యువులుగా గుర్తించారు. అంటే లక్షణాలకు సంబంధించినటువంటి కారకాలని మనం ఏమని చెప్తా ఉన్నాం, జీన్స్ లేదా జన్యువులు. ఇప్పుడు మీరు తరచూ మన వాడుక భాషలో కూడా ఎవరినైనా పోల్చేటప్పుడు ఇతని జీన్స్ అతని అబ్బాయికి వచ్చినాయి అన్న విషయాన్ని మనం వాడుక భాషలో కూడా వినియోగించడం జరుగుతుంది. అంటే కారకాలకు బదులుగా మనం ఇక్కడ ఉపయోగిస్తున్నది జీన్స్ లేదా జన్యువులు. జన్యువులు అనేవి ఎక్కడ ఉంటాయి, మన కణంలోనే ఉంటాయి. మన కణంలో ఉండేటటువంటి కేంద్రకంలో ఉండేటటువంటి క్రోమోజోమ్ అనేది డిఎన్ఏ అనే పదార్థం ద్వారా తయారవుతుందని వాట్సన్ మరియు క్రిక్ అనే శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది. అంటే మన ఈ అనువంశిక లక్షణాలన్నీ కూడా జన్యువుల రూపంలో ఈ క్రోమోజోమ్లో ఉన్నాయి. ఈ క్రోమోజోమ్లో ఉన్నటువంటి పదార్థాన్ని మనం డిఎన్ఏగా చెప్తా ఉన్నాం. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం. జీవి యొక్క లక్షణాలను నిర్దేశించేటటువంటిది ఈ డిఎన్ఏ. డిఎన్ఏ అనేది జన్యువులతో నిర్మితమై ఉంటుంది. అంటే డిఎన్ఏ అనేది ఒక నిచ్చెన అని అనుకుందాం అనుకోండి. డిఎన్ఏ అనే దాన్ని మనం ఒక నిచ్చెనలా అనుకుంటే, ఈ నిచ్చెనలో ఉన్నటువంటి ఈ విడివిడి భాగాలు ఇవన్నీ కూడా ఏమిటి, జన్యువులు. జన్యువులన్నీ ఒకదానికి ఒకటి అతుక్కుని ఒక నిచ్చెన లాంటి పదార్థాన్ని ఏర్పరిస్తే అదే డిఎన్ఏ. ఇప్పుడు మనం మరిన్ని విషయాలు, ఈ అనువంశికతకు సంబంధించిన మరిన్ని విషయాలు, అలాగే ఈ పరిణామ క్రమం అనేది ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.